అల్లూరులో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రతాప్ మారెడ్డి గురువారం సందర్శించారు. వార్డులో రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యులతో మాట్లాడి వైద్యం అందించే సదుపాయాల్లో కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక వైద్యుల కొరత చాలా ఇబ్బందిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చొరవతో 12 మంది వైద్యులను నియమించడం జరిగిందన్నారు. ఇప్పుడు రోజు 300 ఓపీ వరకు పెరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. నూతన భవనం పూర్తయిందని త్వరలో ఆసుపత్రికి అప్పజెప్పనున్నట్లు తెలిపారు. దీనివల్ల మరింత మంది ఇన్ పేషెంట్స్ ఉండే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. మన అభివృద్ధికి సంబంధించి హాస్పిటల్కి విజిట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వార్డ్స్ అని కూడా అదేవిధంగా అక్కడ డాక్టర్స్ అని కూడా అడగడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏ విధంగా ఓపిక. ఈ హాస్పిటల్ నిర్మాణం అయిన తర్వాత గతంలో ఎటువంటి వసతులు లేక డాక్టర్స్ లేక ఇబ్బంది పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సఫిషియెంట్గా స్టాఫ్ని డాక్టర్స్ని మొత్తం ఎంతమంది 12 మంది డాక్టర్స్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేయటం, అదేవిధంగా ఓపీ కూడా ఈరోజు దాదాపు 300 టచ్ అవటం నిజంగా చాలా సంతోషం. అంటే ఈరోజు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి డాక్టర్ ఇక్కడ వసతులన్నీ కదా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికే రావటం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈరోజు ఈ హాస్పిటల్ని మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలి కానీ ఈరోజు పైన ఒక పోగు మొత్తం కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. దాన్ని కూడా ఒక 1 వీక్లో పొజిషన్ హాస్పిటల్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. సో కాబట్టి మరింత మంది కూడా పేషెంట్స్ ఇక్కడ వచ్చి చూపించుకొని ఇక్కడే ఉండేదానికి కూడా వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక సమస్య అనేది ఒకటి అయితే చెప్తాను, వాటర్ సమస్య, వానొస్తే ఇబ్బంది అని. దానికి సంబంధించి కూడా మేము మున్సిపాలిటీ వారితోటి అదేవిధంగా ఇతర అధికారులతో కూడా మాట్లాడి అది ఏ విధంగా నివారించాలి. ఒకవేళ ఎక్కువ రైన్స్ వస్తే ఈ వాటర్ హాస్పిటల్ రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచించి దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మెగా కన్స్ట్రక్షన్ ఈ పైన కొత్త చర్చలు అంతా కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేసింది. వారు కూడా కొన్ని సూచనలు చేశాము. వారు కూడా ఆ సూచనల ప్రకారం అవన్నీ కూడా వర్క్స్ ఒక 1 వీక్లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి